the volume of a cone is if the base radius 1 centimeter is 22 root 3 by 21 cubic centimeters. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ ప్రాబ్లం. సరే బేస్ రేడియస్ మనకి ఇచ్చేసారు కదా, బేస్ రేడియస్ ఇచ్చేసారు కదా 1 సెంటీమీటర్, ఎగ్జాక్ట్లీ 1 సెంటీమీటర్. ఆర్ ఈజీ గుండె ఎంత? 1 సెంటీమీటర్ ఇచ్చేసారా. వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద వెర్టికల్ యాంగిల్ ఆఫ్ ద కోన్. వర్టికల్ యాంగిల్ అంటే ఇది వర్టికల్ యాంగిల్, ఇది ఫైండ్ అవుట్ చేయమా. వర్టికల్ యాంగిల్ అంత కోన్ అంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే వాడు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం మనం ఏం చేయొచ్చు, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. దిస్ ఈజ్ గివెన్ బై 2 root 3 by 21. ఇది ఇచ్చేసారు కదా. సో రేడియస్ ఇస్ 1 square ఈజ్ నథింగ్ బట్ 1 మల్టిప్లైడ్ బై ద నెంబర్ గివ్స్ ద సేమ్ నెంబర్. సో ఇక్కడ 1/3 రాసుకోండి, 22/7 రాసుకోండి, 1 into 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇంటూ హెచ్ ఇచ్చే కదా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 22 root 3 by 21. ఇక్కడ ఏం తెలుసు, ఇది పైకి వెళ్తా, ఇది కిందికి వెళ్తా, అన్ని నీకు తెలుసు. ఇవి తెలుసా తెలీదా, 1 1 0 1 వేసుకోవడం అసలు. ఈ హెచ్ ఈ రెండు డివైడ్ అవుతుంది వస్తే ఏమవుతాయి, మల్టిప్లై అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 22 root 3 by 21 ఉంది, ఇంటూ 3 into 7 కిందికి ఎంత వస్తుందా, 22 వస్తుంది. జ్ఞానం ఉందా చేంజింగ్, అందులో ఏం లేదు. సో ఈ 22 ఏమవుతుంది, ఈ రెండు కలిసి ఇందులో ఏమవుతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, 3. సింపుల్ ప్రాబ్లం అడిగాను అన్న. సో ఇది హైట్ కదా, ఇది హైట్ కదా నాన్న, ఇది రూట్ 3 వచ్చేసింది. రూట్ 3 వచ్చిందా లేదా, ఇక్కడ చూడండి, ఇది కోనికల్ పోర్షన్ లో 2. ఇది రేడియస్ 1 సెంటీమీటర్ ఇచ్చాడు, ఇది 90 degrees. ఓకే, నీకు ఇక్కడ యాంగిల్ అడిగాడు, అంటే టోటల్ యాంగిల్ అడిగాడు, తర్వాత డబుల్ చేస్తాం. ఇది ఆల్రెడీ రూట్ 3 అని తెలిసిపోయింది, ఇది 1 అని తెలిసింది. నాకు ఈ యాంగిల్ కావాలి, నాకు ఈ రెండు తెలిసిన ఇప్పుడు ఇది నాకు హెచ్ తెలిసిపోయింది. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకుంటా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏమంటారు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏమంటారు, ట్యాన్ అంటారు. ట్యాన్ ఇక తీటా అంగ యాంగిల్ అడిగాడు కనుక tan theta is equal to opposite side ఎంత, 1/3. 1 tan theta is equal to tan 30 degrees రాసుకోవచ్చు నాన్న. tan 30 degrees కూడా 1/3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే theta is equal to ఎంత, 30 degrees నాన్న. అంటే ఈ యాంగిల్ ఎంత, 30. ఈ యాంగిల్ ఎంత అవుతుంది అప్పుడు, 30 degrees. 30 + 30 ఎంత, 60. సో యాంగిల్ ఆఫ్ ద అదే అంటే the vertical angle of the cone is equal to how much, 60 degrees. 60 degrees.